Hello friends, welcome to Mutual Funds Telugu. Last year, Axis Small Cap Fund 39.23% returns ichindi, and e returns chosi chala mandi Axis Small Cap Fund best fund ani cheppi investment cheyadam start chesaru. Kan last 5 years lo e fund ki 14.19% returns endukondani cheppi evaru telusukovalanukoledu. 2018 nunchi 2020 varaku small cap index -36% returns ichindi, kani Axis Small Cap Fund matram 2018 nunchi 2020 varaku 39% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఈ రిటర్న్స్ చూసి చాలామంది యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎంతలాగా ఇన్వెస్ట్ చేశారంటే 2018 వరకు ఈ ఫండ్ యొక్క అసెట్స్ 400 crores ఉండేవి, కానీ ఒకే ఇయర్లో 2019 నుంచి 2020 వరకు ఈ ఫండ్ యొక్క అసెట్స్ 2000 crores ప్లస్ అయిపోయాయి. సో 1 ఇయర్లోనే ఈ ఫండ్ యొక్క అసెట్స్ 2000 crores టచ్ అయిపోయింది. సో మనకి క్లియర్గా తెలుస్తుంది లాస్ట్ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ బట్టి అందరూ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారని చెప్పి. ఈ వీడియోలో మనం ఈ ఫండ్ యొక్క లాస్ట్ 5 ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఈ ఫండ్ ఇదే రిటర్న్స్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తుందా లేదా అని చెప్పి మనం క్లియర్గా చూద్దాం. అండ్ ఈ ఫండ్ 39% రిటర్న్స్ అవ్వడానికి కారణం ఏంటో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీరు చూసాక ఈ వీడియోలో ఉన్న అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది నా అనాలిసిస్ కొంచెం బాగుంది అని చెప్పి. ఈ వీడియో అండ్ అయ్యాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అన్ని అడగచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ నాతో పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే కింద నా వాట్సాప్ లింక్ ఉందండి, ఆ వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయగలరు. అండ్ నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫేస్బుక్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇవి యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ యొక్క డీటెయిల్స్ అండి. ఫండ్ హౌస్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, లాంచ్ డేట్ 29th నవంబర్ 2013, అంటే ఈ ఫండ్ లాంచ్ అయ్యి అప్రాక్సిమేట్గా 7 ఇయర్స్ అయ్యింది. రిటర్న్ సిన్స్ లాంచ్ 23.50%, అంటే మీరు కనుక నవంబర్ 2013 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ రోజుకి మీకు 23.50% రిటర్న్స్ వచ్చేవి. బెంచ్ మార్క్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 TRI. రిస్కోమీటర్ హై అండి, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి రిస్క్ అనేది హై ఉంటుంది. అసెట్స్ 2084 crores ఉన్నాయి ఈ ఫండ్లో యాజ్ ఆన్ 31st జనవరి 2020. ఎక్స్పెన్స్ రేషియో 0.33% అండి. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్కి మీకు ఎక్స్పెన్స్ రేషియో 0.33% అండి. ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక రెగ్యులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు 1.5% ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో. ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఎక్కువ అండి మీకు డైరెక్ట్ ఫండ్కి, అంటే రెగ్యులర్ ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో ఆల్మోస్ట్ 4 టైమ్స్ ఎక్కువ ఈ ఫండ్లోని. ఇప్పుడు ఈ ఫండ్ ఒక పాస్ట్ రిటర్న్స్ చూద్దామండి, యావరేజ్ రిటర్న్స్ చూద్దాం. లాస్ట్ 1 ఇయర్లో ఈ ఫండ్ 39.23% రిటర్న్స్ ఇచ్చింది. బెంచ్ మార్క్ 8.84% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఎంటైర్ స్మాల్ క్యాప్ కేటగిరీ 16.55% రిటర్న్స్ ఇచ్చింది. ఈక్విటీ స్మాల్ క్యాప్ అంటే ఏంటి అంటే వేరే స్మాల్ క్యాప్ ఫండ్స్ అన్నీ కలిపి ఎంత రిటర్న్స్ ఇచ్చాయని చెప్పి. సో యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ 39.23% రిటర్న్స్ ఇవ్వగలిగితే రిమైనింగ్ అన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ కలిపి 16.55% రిటర్న్స్ ఇచ్చాయి. లాస్ట్ 3 ఇయర్స్లో ఈ ఫండ్ 16.68% రిటర్న్స్ ఇచ్చింది. బెంచ్ మార్క్ 1.52% అండ్ ఈక్విటీ స్మాల్ క్యాప్ 6.94%. లాస్ట్ 5 ఇయర్స్లో ఈ ఫండ్ 14.19% రిటర్న్స్ ఇచ్చింది. బెంచ్ మార్క్ 4.31 అండ్ ఈక్విటీ స్మాల్ క్యాప్ 9.2%. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు యావరేజ్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేయకూడదు, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి, షార్ట్ టర్మ్ కాదు. సో మీరు కనుక యావరేజ్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేసినట్టయితే కొత్తలో మీకు కావాలంటే రిటర్న్స్ రావచ్చు, కానీ లాంగ్ టైమ్ పీరియడ్లో మీరు అనుకున్న రిటర్న్స్ మీకు రావు. సింపుల్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు యావరేజ్ రిటర్న్స్ చూసి బెస్ట్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మాత్రం ఆ ఫండ్ బెస్ట్ ఫండ్ అయితే కాదు, ఎందుకంటే యావరేజ్ రిటర్న్స్ అనేవి షార్ట్ టైంలో మీకు బాగానే ఉంటాయి కానీ లాంగ్ టైమ్ పీరియడ్కి కరెక్ట్ కాదు. అండ్ మీ ఫండ్ లాంగ్ టైమ్ పీరియడ్కి పర్ఫామ్ చేయదు. 90% కేసెస్ జరుగుతుందండి ఇది, లాంగ్ టైమ్ పీరియడ్కి మీరు యావరేజ్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మీ ఫండ్ కరెక్ట్గా పర్ఫామ్ చేయదు. సో యావరేజ్ రిటర్న్స్ కాకుండా ఏం చూడాలి అంటే రోలింగ్ రిటర్న్స్ చూడాలి. రోలింగ్ రిటర్న్స్లో మనకి క్లియర్గా డేటా ఉంటుంది అండ్ క్లియర్గా తెలుస్తుంది ఆ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది అని. యావరేజ్ రిటర్న్స్ చూసి ఎందుకు ఇన్వెస్ట్ చేయదని చెప్తానంటే 5 ఇయర్స్ ముందు యావరేజ్ రిటర్న్స్ చూసి ఏ ఫండ్స్ అయితే బెస్ట్ అని చెప్పి చాలామంది ఇన్వెస్ట్ చేశారో ఇప్పుడు ఆ ఫండ్స్ పర్ఫామ్ చేయట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రాంక్లిన్ బ్లూ చిప్ ఫండ్, నిప్పాన్ మల్టీక్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ మల్టీక్యాప్ ఫండ్, ఈ ఫండ్స్ అన్ని 5 ఇయర్స్ ముందు చాలా బాగా పర్ఫామ్ చేసేవి కానీ ఇప్పుడు పర్ఫామ్ చేయట్లేదు. సో యావరేజ్ రిటర్న్స్ చూసి మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే స్టార్టింగ్లో మీకు రిటర్న్స్ బాగానే ఉంటాయి కానీ లాంగ్ టైమ్ పీరియడ్కి మీకు రిటర్న్స్ అనేవి మీరు అనుకున్నట్టు రావు. ఇప్పుడు మనం యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ని వేరే 3 స్మాల్ క్యాప్ ఫండ్స్తో కంపేర్ చేసి ఈ ఫండ్ ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం చూద్దాం. నేను కంపారిజన్ 2018 వరకు చేస్తున్నానండి, ఎందుకంటే 2019లోనే ఈ ఫండ్ బాగా పర్ఫామ్ చేసింది. సో 2018 వరకు ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది అని మనం క్లియర్గా చూద్దాం. సో దాన్ని బట్టి మనం ఒక అంచనా వేద్దాం ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పి. 2014 నుంచి 2018 వరకు 1 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ చూసినట్టయితే, అంటే 2014 నుంచి 2018 లోపు ఎవరైనా సరే ఈ ఫండ్లో 1 ఇయర్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేసినట్టయితే యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్లో యావరేజ్ రిటర్న్స్ 16.59% వచ్చేది.
కానీ నిప్పోన్లో 25% వచ్చేది, ఎల్ఎన్టీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్లో 27% అండ్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్లో 21%. సో 1 ఇయర్ టైం పీరియడ్కి 2014 నుంచి 2018 వరకు ఎవరైనా సరే యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళకి 16% రిటర్న్స్ మాత్రం వచ్చేవి, కానీ వేరే ఫండ్స్లో అయితే అబౌట్ 20% వచ్చేది అండ్ నిప్పోన్ అండ్ ఎల్ఎన్టీలో అయితే అబౌట్ 25% వచ్చేవి రిటర్న్స్. మినిమం రిటర్న్స్ అనేవి యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్లో -8.7%, అంటే ఒకవేళ లాస్ వస్తే మాత్రం యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్లో తక్కువ లాస్ వచ్చేది, రిమైనింగ్ ఫండ్స్లో అబౌట్ 10% వచ్చింది, ఎల్ఎన్టీ -12, హెచ్డిఎఫ్సి -12 అండ్ నిప్పాన్ -11. సో 1 ఇయర్ టైం పీరియడ్కి మీరు చూసినట్టయితే యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది పెద్దగా పర్ఫామ్ చేయలేదు. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అది లాస్ పరంగా అయినా సరే ప్రాఫిట్ పరంగా అయినా సరే. 3 ఇయర్స్ టైం పీరియడ్కి చూద్దాం. ఒకవేళ ఎవరైనా సరే 2014 నుంచి 2018 వరకు 3 ఇయర్స్ టైం పీరియడ్కి, అంటే 2014 నుంచి 2017కి కానీ, 2015 నుంచి 2018కి కానీ, ఏదైనా 3 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళకి ఎంత రిటర్న్స్ వచ్చేవో చూద్దాం. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్లో రిటర్న్స్ అనేవి 16% వచ్చేవి అండ్ మినిమం రిటర్న్స్ 11.48 వచ్చేది. సో 3 ఇయర్స్ టైం పీరియడ్కి 2014 నుంచి 2018కి యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే యావరేజ్ రిటర్న్ 16.25 అండ్ మినిమం 11% వచ్చేది. కానీ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో 24.77% వచ్చేవి రిటర్న్స్ అండ్ మినిమం రిటర్న్స్ 20.38% వచ్చేవి. ఎల్ఎన్టీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్లో కూడా యావరేజ్ రిటర్న్స్ అనేవి 26.25% వచ్చేవి అండ్ మినిమం రిటర్న్స్ 21.85%. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ 20.64% యావరేజ్ రిటర్న్స్ అనేవి అండ్ మినిమం 16.27. సో 3 ఇయర్స్ టైం పీరియడ్కి కానీ చూసినట్టయితే 2018 వరకు యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది ఎక్కడా పర్ఫామ్ చేయలేదండి. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ చాలా బాగా పర్ఫామ్ చేసింది, మినిమం మ్యాక్సిమం అండ్ యావరేజ్ రిటర్న్స్ చాలా బాగున్నాయి. అలాగే ఎల్ఎన్టీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ కూడా చాలా బాగున్నాయి రిటర్న్స్ అనేవి. ప్రతి ఫండ్ 20 అబౌవ్ రిటర్న్స్ ఇస్తే యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ మాత్రం 16 మాత్రం ఇవ్వగలిగింది అండ్ ఎల్ఎన్టీ నిప్పాన్ అయితే 24% 26% ఇచ్చాయి. సో 10% డిఫరెన్స్ ఉందండి యాక్సిస్కి, ఎల్ఎన్టీకి అండ్ నిప్పాన్కినా. సో 3 ఇయర్స్ టైం పీరియడ్ కూడా ఫండ్ బాగా పర్ఫామ్ చేసింది, బట్ దానికంటే నిప్పాన్ అండ్ ఎల్ఎన్టీ ఇంకా బాగా పర్ఫామ్ చేశాయి. ఇప్పుడు 5 ఇయర్స్ రోలింగ్ రిటర్న్స్ చూద్దాం. ఇందులో ఎల్ఎన్టీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ లేదండి, ఎందుకంటే ఆ ఫండ్ లాంచ్ అయ్యి 2018కి 5 ఇయర్స్ అవ్వలేదు, సో ఆ ఫండ్ తీసేశాను. రిమైనింగ్ ఫండ్స్ నేను క్యాలిక్యులేట్ చేశాను. 5 ఇయర్స్ టైం పీరియడ్కి చూసినట్టయితే 2018 నవంబర్ టైం పీరియడ్ వరకు యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి యావరేజ్ రిటర్న్స్ 21 వచ్చేది, నిప్పాన్లో 28 అండ్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్లో 20.86%. సో 5 ఇయర్స్ టైం పీరియడ్ చూసుకున్నట్టయితే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ చాలా బాగా పర్ఫామ్ చేసిందండి 2018 టైం పీరియడ్ వరకున. యాక్సిస్ పర్ఫామ్ చేసింది, కానీ ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ అండి, అంతమించి పెద్ద ఎక్కువేం కాదు. కానీ నిప్పాన్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. 2018 వరకు పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి, 2018 వరకు యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ ఎక్కడ కూడా హై పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు లేదు. సో 5 ఇయర్స్ టైం పీరియడ్కి నిప్పాన్ చాలా బాగుంది, 1 ఇయర్ టైం పీరియడ్కి, 3 ఇయర్స్ టైం పీరియడ్కి, 5 ఇయర్స్ టైం పీరియడ్కి, 2018 వరకు నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ చూద్దామండి, అంటే 2019 నుంచి 2020 వరకు యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. లాస్ట్ 1 ఇయర్ యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ 27% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మినిమం 18% రిటర్న్స్ ఇచ్చింది. కానీ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 5% మాత్రం రిటర్న్స్ ఇవ్వగలిగింది అండ్ లాస్ -2% లాస్ ఇచ్చింది. అంటే లాస్ట్ 1 ఇయర్లో ఎవరైనా సరే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంటే యావరేజ్ రిటర్న్స్ 5% వచ్చేవి అండ్ ఒకవేళ లాస్ వచ్చినట్టయితే అది -2% వచ్చేది. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్లో యావరేజ్ రిటర్న్స్ -4.47 అండి. సో లాస్ట్ ఇయర్ ఎవరైతే హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు -4% లాస్ చూసుండొచ్చు అండ్ మాక్సిమం లాస్ -9% చూసుండొచ్చు వాళ్ళు. ఎల్ఎన్టి ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్లో లాస్ట్ ఇయర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి -1.64% వచ్చాయి రిటర్న్స్ అండ్ మినిమం -7.7% అండి. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఫండ్ యొక్క లాస్ట్ 5 ఇయర్స్ పర్ఫార్మెన్స్ చూడాలండి. ఆ ఫండ్ లాస్ట్ 5 ఇయర్స్లో 3 ఇయర్స్లో ఎలా రిటర్న్స్ ఇచ్చిందో చూసి అప్పుడు ఆ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని చెప్పి మనం డిసైడ్ అవ్వాలి. అంతే తప్ప లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ చూసినట్టయితే యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ చాలా బాగా పర్ఫామ్ చేసింది అండ్ దీనికి ఒక రీజన్ ఉందండి. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లో ప్రతి స్కీమ్ పర్ఫామ్ చేయడానికి రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ రీజన్ అసెట్ అలొకేషన్ అండి. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ క్యాష్లో ఉంచారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 35% వరకు క్యాష్ రూపంలో ఉంచుకోవచ్చు. యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ ఏం చేసిందంటే నియర్లీ 25% వరకు వాళ్ళు క్యాష్ రూపంలో ఉంచుకున్నారు. సో ఎప్పుడైతే కొంతమంది క్యాష్ రూపంలో ఉందో ఆ మనీకి ఇంట్రెస్ట్ రేట్ వస్తుందండి. ఆ మనీకి 4 నుంచి 7% వరకు ఎంతైనా సరే ఇంట్రెస్ట్ రేట్ రావచ్చు. సో దీనివల్ల ఈ ఫండ్లో లాస్ తగ్గుతుంది. 24% అంతా క్యాష్లో ఉంచడం వల్ల ఫండ్లో లాస్ తగ్గుతుంది. రిమైనింగ్ 76% ఎక్కడ ఇన్వెస్ట్ చేశారంటే, 2019లోనే కార్పొరేట్ ట్యాక్స్ కట్ జరిగింది. ట్యాక్స్ కట్ జరగడం వల్ల బ్యాంకింగ్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ బాగా బెనిఫిట్ పొందాయి, ఎందుకంటే తక్కువ ట్యాక్స్ కట్టాలి కాబట్టి వీళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. సో యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ ఏం చేసిందంటే 70%లోని 40% అంతా ఎఫ్ఎంసీజీ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేశారు.
దీనివల్ల వీళ్ళు ప్రాఫిట్ పెరిగింది. వీళ్ళకి లక్ కలిసి వచ్చిందండి, కార్పొరేట్ ట్యాక్స్ కట్ జరగడం వల్ల కొంచెం లక్ కలిసి వచ్చింది. అండ్ స్ట్రాటజీ కూడా యూజ్ చేశారు, అమౌంట్ అంతా ఈక్విటీలో పెట్టకుండా 24% అంతా క్యాష్లో పెట్టడం వల్ల వీళ్ళకి స్ట్రాటజీ కలిసి వచ్చింది. ఇదే స్ట్రాటజీ లాంగ్ టర్మ్లో ఫాలో అయితే సక్సెస్ వస్తుందా అంటే నాట్ ష్యూర్ అండి, ఎందుకంటే ఒక ఇయర్ పర్ఫార్మెన్స్ వచ్చిందని చెప్పి లాంగ్ టర్మ్లో కంటిన్యూ అవుతుందని గ్యారంటీ లేదు. ఫండ్ పరంగా చూస్తే యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ మంచిదే, కానీ బెటర్ ఫండ్ బెస్ట్ ఫండ్ కోసం మీరు వెతుకుతున్నట్టయితే ఈ ఫండ్ అయితే బెటర్ కాదని చెప్పి నా ఒపీనియన్. 1 ఇయర్ పర్ఫార్మెన్స్ బట్టి చూసి ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ వస్తుంది అనుకుంటే మాత్రం వర్కౌట్ అవ్వకపోవచ్చు, బికాస్ వీళ్ళ స్ట్రాటజీలో కొంచెం లక్ ఇన్క్లూడ్ అయ్యి ఉంది. అండ్ దట్టు మార్కెట్ బాగాలేదు కాబట్టి వీళ్ళ స్ట్రాటజీ హిట్ అయ్యింది. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూసుకొని మార్కెట్ బాగున్నప్పుడు చూసుకుంటే మాత్రం స్మాల్ క్యాప్ ఫండ్కి వచ్చే రిటర్న్స్ అనేవి యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్కి రావని చెప్పి నా ఒపీనియన్ అండి. 2019 వరకు ఈ ఫండ్ యొక్క రోలింగ్ రిటర్న్స్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ ఈ ఫండ్ నియర్లీ 40% రిటర్న్స్ ఇచ్చినా సరే, 2014 నుంచి 2020 వరకు ఈ ఫండ్ రిటర్న్స్ చూస్తే నిప్పాన్ స్మాల్ క్యాప్ ఫండ్కి ఈక్వల్గా ఉందండి. సో 5 ఇయర్స్ టైం పీరియడ్ చూసినట్టయితే యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ 12.97% రిటర్న్స్ ఇచ్చింది, నిప్పాన్ 12.93% రిటర్న్స్ ఇచ్చింది, అండ్ ఎల్ఎన్టీ 12.7% రిటర్న్స్ ఇచ్చింది. సో 5 ఇయర్స్ టైం పీరియడ్కి లాంగ్ టర్మ్ పీరియడ్కి చూసుకున్నట్టయితే యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ లాస్ట్ ఇయర్ 40% రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి ఈ రిటర్న్స్ అనేవి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. అండ్ రిమైనింగ్ ఫండ్స్ పర్ఫామ్ చేయలేదు కాబట్టి అన్ని ఈక్వల్గా ఉన్నాయి. కానీ 2018 వరకు చూసినట్టయితే యాక్సిస్ పర్ఫామ్ చేయలేదండి, నిప్పాన్ అండ్ ఎల్ఎన్టీ చాలా బాగా పర్ఫామ్ చేసాయి. సో సింగిల్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసి నేను ఇన్వెస్ట్ చేస్తానంటే మీరు యాక్సిస్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు లాంగ్ టర్మ్ రిటర్న్స్ చూసి నేను ఇన్వెస్ట్ చేస్తానంటే మాత్రం మీరు ఎల్ఎన్టీ ఆర్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో ఇదే అండి వీడియో. ఈ వీడియో చూసాక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కింద కమెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు, నేను ప్రతి కమెంట్కి రిప్లై చేస్తాను. అండ్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.